నాగదోషం ఏమైంది డాక్టర్ మళ్ళీ అలాగేనా అని ప్రొఫెసర్ విశ్వనాథమన్నాడు తన మనవణ్ణి ఈసారైనా బ్రతికించుకోవాలని అతనికి చాలా ఛాలెంజింగ్గా ఉన్నది విశ్వం మళ్లీ వొంటినిండా పొలుసులతోనే పుట్టాడు అని అమెరికన్ డాక్టర్ జేమ్స్ అన్నాడు అది విన్న విశ్వనాథం ఓడిపోయిన వాడిలా తల పట్టుకున్నాడు తండ్రిని చూసిన నాగేష్ ఏమైంది నాన్న మళ్ళీ అంతేనా అని ఆతృతగా అడిగాడు విశ్వనాథం ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన చేసి ప్రొఫెసర్ పట్టాన్ని పొందినవాడు పాటు విదేశాల్లో ఉండి మూఢనమ్మకాల మీద పలు పరిశోధనలు జరిపి ఎన్నో పుస్తకాలు కూడా రాశాడు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు అటువంటి మహామేధావికి నాగేష్ ఏకైక పుత్రుడు బాగా చదువుకున్నవాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఐదేళ్ల క్రిందటే అమల అనే అతి చక్కని విద్యావంతురాలైన యువతిని ఏరి కోరి తెచ్చి రంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు విశ్వనాథం ఎంతో ఆనందంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో అకస్మాత్తుగా ఒక అపశృతి చోటు చేసుకున్నది ఆ ఫలితమే ఆ ముగ్గురిలోనూ విషాదం అమల పక్కనే ఒంటినిండా పొలుసులతో పుట్టి క్షణం క్రితమే చనిపోయిన బిడ్డను చూసి ఏడుస్తోంది ఈ విధంగా బిడ్డ పుట్టి చనిపోవడం ఇది మూడోసారి పిల్లలు లేని నాగేశ్ అమల దంపతులకు ఇది పెద్ద శాపంగా పరిణమించింది మొదటిసారి బిడ్డ పుట్టే సమయంలో విశ్వనాథం అమెరికాలో ఉన్నాడు మనవడు పొలుసులతో పుట్టి చనిపోయాడన్న వార్త విని చాలా క్యాజువల్గా వదిలేశాడు రెండోసారి కూడా ఇదే విధంగా జరిగేసరికి అతడు అమెరికా నుండి తన ప్రాణ స్నేహితుడు వైద్యశాస్త్రంలో నిష్ణాతుడు అయిన డాక్టర్ జేమ్స్ను తీసుకువచ్చాడు ముందు నుండి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఫలితం శూన్యం మళ్ళీ యథాప్రకారం బిడ్డ పొలుసులతో పుట్టి చనిపోవటం చాలా ఆశ్చర్యంగా అనుమానంగా తోచింది అదే తట్టుకోలేక జేమ్స్తో అన్నాడు డాక్టర్ జేమ్స్ ఏమైంది నీ మేధాశక్తి అమ్మాయికి మొదటి నెల వచ్చినప్పుడే మనం ఇక్కడికి వచ్చాం బిడ్డను రక్షించుకోలేకపోయాం నీకు అవమానంగా లేదా అని అన్నాడు లేదు మానవునికి అతీతంగా కొన్ని అంశాలున్నాయనే నేను నమ్ముతాను మనమిప్పుడు వాటిని వెతకాలి అని జేమ్స్ అన్నాడు అంతా దిగులుగా ఇంటికి చేరారు మర్నాడు సాయంత్రం చిరు చీకట్లు కమ్ముతూ ఉండగా కాళ్ళు కడుక్కోవడానికి పెరటివైపు వెళ్ళాడు నాగేష్ కాళ్ళు కడుక్కొని కొద్దీ తులసి కోట వైపు చూశాడు అంతే గుండెలు జల్లుమన్నాయి అందు కారణం ఓ ఆరడుగుల పాము తులసి కోటను చుట్టుకొని పడగ విప్పి నాగేష్ కేసి చూస్తోంది అతను ఇంకా ఆశ్చర్యానికి లోనైనాడు కారణం బిడ్డ పుట్టి హాస్పిటల్లో చనిపోయాక తానింటికి రావడం ఈ విధంగా బిడ్డ చనిపోయిన రోజే ఎప్పుడూ కనిపించని ఈ పాము ఎర్రని కళ్లతో కనిపించడం ఇది వరుసగా మూడోసారి ఏదో విషయం ఉందని అతనికి అనిపించింది వెంటనే తండ్రిని డాక్టర్ని పిలిచాడు ఆ పాము నాగేష్ తండ్రిని చూడగానే పడగతో గట్టిగా నేల మీద కొట్టి బుసలు కొడుతూ నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్తున్న పామును చూస్తూ మనస్సులో నమస్కరించి నాగదేవ పొరపాటున మేమేమైనా తప్పు చేస్తే క్షమించు నాకు తెలిసి నేనే పామును బాధించలేదు నాకు పుత్రశోకం నాయనా అని నాగేశ్ ప్రార్థించాడు డాక్టర్ జేమ్స్ కూడా రెండు చేతులెత్తి అత్యంత భక్తితో పాముకు నమస్కరించాడు విశ్వనాథం మాత్రం ఏదో ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి భోజనాలైన తర్వాత అందరూ నిద్రపోతున్నారు విశ్వనాథానికి మాత్రం నిద్ర పట్టడం లేదు ఏమిటి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ప్రొఫెసర్ విశ్వం అంటే సమాజం దృష్టిలో మహా మేధావి నేను ఎన్నో పుస్తకాలు రాశాను అమెరికాలో కూడా విపరీతమైన గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తిని ఈ భారతదేశంలో మూఢ విశ్వాసాలకు తలొగ్గాల్సిందేనా అని అనుకుంటూ ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారాడు ఓ అరగంట ముందే షాక్ తిన్నవాడిలా ఉలిక్కిపడి దిగ్గునలేచాడు కారణం తన కొడుకు నాగేష్ను పాదాల నుండి తల వరకు ఒక పాము చుట్టుకొని నెత్తిమీద కాటువేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కలవచ్చింది కళ్ళు నులుపుకొని నెమ్మదిగా లేచి వెళ్ళి మంచినీళ్లు త్రాగి మళ్లీ పడుకున్నాడు ప్రొఫెసర్ విశ్వానికి తనన్ని డాక్టర్ జేమ్స్ గమనిస్తున్నాడన్న విషయం తెలియదు మళ్లీ తెల్లవారుతూ ఉండగా ఉలిక్కి పడి లేచాడు ఈసారి కలలో ఇంటికి ఈశాన్య మూల ఓ చిన్న గుడి అందులో చిన్న పాము బొమ్మలు మూడు మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహం కనిపించాయి గుడిపైన పెద్ద పాము సరిగ్గా పెరట్లో కనిపించిన పాము లాంటిది చుట్టుకొని ఉన్నది నెమ్మదిగా లేచి టైం చూశాడు ఐదు గంటలవుతోంది ఇక నిద్రపోకూడదని నిర్ణయించుకొని కాలకృత్యాలు తీర్చుకొని వాలు కుర్చీలో కూర్చున్నాడు విశ్వనాథం డాక్టర్ జేమ్స్ నెమ్మదిగా ఓ కుర్చీ తెచ్చుకొని అతని పక్కగా కూర్చొని విశ్వం నువ్వేమీ అనుకోనంటే నేను ఒక విషయం అడుగుతాను దాచకుండా నిజం చెప్పాలి నువ్వు పాములయ్యడా ఏదో దోషం చేశావని నాకు అనిపిస్తోంది నిన్న ఆ పాము నిన్ను చూసే రూపం దాల్చింది రాత్రి నువ్వు ఎంతసేపు నిద్రపోయావో నేను గమనించాను నీలోనే ఏదో లోపమున్నది నేను భారతీయుణ్ణి కాకపోయినా భారతదేశమన్నా భారతీయులన్నా వారి నమ్మకాలన్నా విపరీతంగా గౌరవిస్తాను ఎందుకంటే భారతీయుల్లో చాలా భాగం మానవుడికి అతీతంగా ఏదో శక్తి ఉంటుందని నమ్ముతారు నేను అలాగే నమ్ముతాను అమెరికాలో డాక్టర్గా నాకున్న పేరు ప్రతిష్టలు నీకు తెలుసు నేనే నీ మనవణ్ణి రక్షించలేకపోయాను అయితే ఇది మన విజ్ఞాన శాస్త్రానికి విజ్ఞాన శాస్త్రవేత్తలకు చిన్నతనంగా నేను భావించడం లేదు ఎందుకంటే ఈ సంఘటన ఏ శాస్త్రజ్ఞానానికి లోబడింది కాదు ఇందులో ఒక అతీత శక్తి ప్రమేయం తప్పక ఉందని తెలుస్తోంది అందుచేత నీవింకా ఉపేక్షించకుండా నీలో ఉన్న అహం వదిలి అసలు రహస్యాలను వివరంగా తెలిపితే తరుణోపాయం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అని అన్నాడు విశ్వనాథం కళ్ళు చెమ్మగిల్లాయి నిజమే జేమ్స్ నేను దోషం చేశాను అది నివృత్తి చేసుకోకపోతే నా కొడుకును కూడా దక్కించుకోలేనేమో నేను గత మూడేళ్ల క్రితం అమెరికా వచ్చే ముందు ఈ ఇల్లు కట్టాను ఈ ఇల్లు కడుతున్నప్పుడు సరిగ్గా ఈశాన్య మూల ఒక పాముల పుట్ట ఉండేది నేను దాన్ని ఇంటికి అడ్డు వస్తుందని తవ్వించాను అందులో మూడు చిన్న చిన్న పాములున్నాయి అప్పటికే అవి పడగలు ఎత్తి ముందుకు వచ్చాయి నిర్దాక్షణ్యంగా వాటిని చంపించాను ఆ రాత్రే పెద్ద పాము వచ్చిందని దాన్ని చంపబోతే అది తప్పించుకుందని విన్నాను పాములు పగ అంతా ట్రాష్ అని వదిలేశాను అమెరికాలో ఉండగా నా మనవడు పొలుసులతో పుట్టాడని విని ఏదో విటమిన్స్ తేడా అనుకున్నాను రెండోసారి జరిగేసరికి మూఢనమ్మకాల వలలో పడకూడదనుకున్నాను అందుకే నిన్ను తీసుకొచ్చాను ఎలాగోలా ఈ మూఢనమ్మకాల్ని వమ్ము చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు అవి మూఢనమ్మకాలు కాదు కర్మ ఫలమని మనది కర్మభూమి అని నేను ఆ పాముల్ని చంపించినందుకే ఈ విధంగా నా మనవల్ని కోల్పోయానని నమ్మవలసి వస్తోంది నమ్మమంటావా చెప్పు అమెరికాలో మూడేళ్లుండి ఎంతో ఎదిగిన నేను ఇది నమ్మడమా మానడమా అనే ధర్మ సంకటంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను నువ్వే చెప్పు జేమ్స్ అని విశ్వనాథం రాత్రి తనకు కలలో వచ్చిన విశేషాలు కూడా చెప్పాడు జేమ్స్ గట్టిగా నవ్వి పిల్లలైనా పెద్దలైనా అమెరికాలో ప్రజలైనా భారతీయులైనా అంతా భగవంతుని బిడ్డలే సమస్త జీవరాశి భగవంతుని అంశే మనకన్నా బలహీనుల్ని బలహీన జీవరాశిని హింసించినా బాధపెట్టినా చంపినా అనుభవించటం తథ్యం కర్మఫలం అనుభవించడం ముగిశాక మాత్రమే సద్బుద్ధి పుడుతుంది నీకు కలిగిన మంచి బుద్ధి అదే నీవు చంపిన మూడు పాములకు బదులు ముగ్గురు మనవల్లని పోగొట్టుకున్నావు ఇంకా నాగదోషం మిగిలి ఉన్నది దాని నివృత్తికి కలలో కనిపించిన విధంగా గుడి నిర్మించు అంతా మంచి జరుగుతుంది ఇదంతా నేను చదివిన భారతీయ సద్గ్రంథాల సారాంశమే అని డాక్టర్ జేమ్స్ అన్నాడు నిజం జేమ్స్ నీ ఆలోచన తీరు అమోఘం అలాగే చేస్తాను అని వారం లోపునే విశ్వనాథం గుడికట్టించాడు ఫలితం సరిగ్గా పది నెలలలోపే చక్కటి మనవణ్ణి పొందగలిగాడు నాగేశ్ కొడుకుకి తండ్రి పేరు పెట్టబోతే వద్దని నాగరాజు అని పేరు పెట్టాడు విశ్వనాథం ఆ పెద్ద పాము మళ్లీ కూడా కనిపించలేదు కనిపించదు కూడా